అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చాలామంది అభ్యర్థులకు అందరికీ తెలిసిన విషయం ఏది, ఓసీ వాళ్ళకని లేకపోతే అభ్యర్థులు ఎవరైతే ఓపెన్ కేటగిరీలోకి వచ్చి వాళ్ళ తాలూకు ఆదాయం అనేది తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలన్నింటిలో కూడా కల్పించబోతున్నట్లుగా నరేంద్ర మోదీ గారు రీసెంట్గా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఈ అప్డేట్ అఫీషియల్గా అమల్లోకి ఎప్పుడు వస్తుంది అన్న అంశాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియో చివరిదాకా చూడండి, అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అసలు ఈ 10% కేంద్రంపై ఉత్తర్వులు అన్న అంశం దేనికి, దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఏ ఉద్యోగాలకైనా సరే 10% రిజర్వేషన్ అనేది వాళ్ళు కేటాయించబోతున్నట్లుగా వాళ్ళు అఫీషియల్గా పేర్కొనడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసులు భర్తీకి 1 ఫిబ్రవరి నుంచి ఈ నోటీసును జారీ చేస్తున్నట్లుగా వాళ్ళు అఫీషియల్గా చెప్పారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అవన్నీ కూడా 103 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 15(6), 16(6) ఇవి రాజ్యాంగ సవరణ చట్టాలు అంటారు. దీని ప్రకారం 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ఇది ఎవరికి వర్తిస్తాయి, అలాగే మీ ఆస్తి విలువలు కానీ లేకపోతే మీ తాలూకా ఆదాయం కానీ అవి ఎంత లోపల ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. 5 ఎకరాలు కానీ అంతకు మించి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి, లేదా 1000 చదరపు అడుగులు అంతకు మించి నివాస గృహం ఉన్నవారికి, నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 100 చదరపు గజాలు లేదా అంతకు మించి నివాస స్థలం ఉన్నవాళ్ళకి, మున్సిపల్ మరియు ఏ ఇతర ప్రాంతాల్లో అయినా సరే 200 చదరపు గజాలు స్థలం ఉన్నవాళ్ళకి, అంతకు మించి నివాస స్థలాలు ఉన్న కుటుంబాలన్నింటికి కూడా ఈ రిజర్వేషన్ వర్తింపజేయరాదని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీకు రిజర్వేషన్ ఉండదు పైన చెప్పిన దాని ప్రకారం మీకు కనుక ఉన్నట్లయితే. అలా కాకుండా ఇవి కాకుండా ఇంకా దీంట్లో తక్కువగా ఉన్నట్లయితే మీ ఆస్తి వివరాలు ఇవన్నీ కూడా మీకు ఈ రిజర్వేషన్ వర్తిస్తాయి. అలాగే మీ తాలూకా ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయి కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం ఏదైతే మీకు ఇన్కమ్ తక్కువ ఉంటుందో దాన్ని బట్టి మీకు ఈ రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. అయితే ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఎక్కడ ఏంటి అన్న అంశాలు చూసినట్లయితే ప్రతి ఏరియాకి కూడా తహసీల్దార్ గారు ఉంటారు కదా, ఆ తహసీల్దార్ గారికి మొత్తం కేంద్రం అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జారీ చేసింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది, మీరు దానికి అప్లై చేసుకోవాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇప్పుడు ఎలాగైతే ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి, అలాగే ఇతరత్ర కేటగిరీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్ ఎలాగైతే సర్టిఫికేట్స్ ఉంటాయో, అలాగే ఓసీ కేటగిరీలు, అలాగే ఈ 10% రిజర్వేషన్ ఎవరైతే వర్తిస్తుందో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఏదైనా ఫ్యూచర్లో జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఆ ప్రూఫ్ ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి దీని మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టి ఆ సర్టిఫికేట్ ఎట్లా తెచ్చుకోవాలన్న అంశాలు ఒకసారి చూసుకోండి. అలాగే ఉద్యోగాలు, విద్యా సంస్థలు, ఇతరత్ర వాటన్నిటిలో కూడా మీకు 10% రిజర్వేషన్ అనేది ఉండబోతోంది. ఇది 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా వాళ్ళు అఫీషియల్గా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అభ్యర్థులు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టు వాళ్ళందరూ కూడా మెసేజ్ రీచ్ అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి ఫ్రెండ్స్, ఆదాయం ఎంత ఉండాలి, ఇన్కమ్ అనేది మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఇన్కమ్ ఎంత తక్కువగా ఉంటే మేము ఎలిజిబుల్ అవుతామన్న అంశాలు చూసినట్లయితే 8 లక్షలు ఖచ్చితంగా లోపే ఉండాలి. 8 లక్షలు పైన కనుక మీ ఆదాయం కనుక ఉండి ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు, ఈ 10% రిజర్వేషన్ అనేది మీకు వర్తించదు. 8 లక్షల ఆదాయం లోపే ఉండాలి. 8 లక్షల లోపు ఉన్నవారిని ఈడబ్ల్యూఈ లబ్ధిదారులుగా గుర్తించి ఈ రిజర్వేషన్ ఫలాలు వర్తింపజేయనట్లుగా తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ల ప్రకారం. సో ఈ నోటీస్ అనేది అఫీషియల్గా 1వ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రతోటి కంప్లీట్గా మీకు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అఫీషియల్ PDF అనేది వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ నోటీస్ని గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. కాబట్టి 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పుకోవాలి. చాలా కాలం నుంచి ఎంతోమంది అభ్యర్థులు ఈ రిజర్వేషన్ దీంతో నలిగిపోతున్నారు. లబ్ధి పొందేవాళ్ళు లబ్ధి పొందుతున్నారు కానీ వాళ్ళకి అవకాశం లేని వాళ్ళు మాత్రం చాలా వరకు ట్రై చేస్తున్నా కానీ కొన్ని త్రుటిలో మిస్ అయిపోతున్నాయి. సో 0.21 మార్క్ 2 మార్క్స్ ఇలాంటి వాటిలో మిస్ అయిపోతున్నాయి. సో ఆ 0.21 మార్క్ 2 మార్క్స్ కూడా ఇప్పటి నుంచి కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే 10% రిజర్వేషన్ కవర్ చేస్తున్నారు కదా. మీ ఇన్కమ్ కనుక 8 లాక్స్ లోపు ఉన్నట్లయితే మీరు ఒక రకంగా అదృష్టవంతులే, ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ అనేది 10% అనేది రాబోతోంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో చాలామంది అభ్యర్థులు గవర్నమెంట్ జాబ్స్ కొట్టబోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. గుడ్ నైట్.